చెప్పిన విదురునీతే ప్రసిద్ధి. కానీ కొద్దిసేపు అయ్యాక ధర్మరాజుతో విదురుడు చెప్తాడు అది రాజనీతే. అలాగే కణికుడు ఒక నీతిని చెప్తాడు, ఇది కూటనీతి అంటారు. ఇక్కడ శత్రువు మనకంటే బలమైనప్పుడు వంచనతో ఎలా దెబ్బతీయాలి, ఇది ఒక నీతి. అయితే ఇక్కడ ధర్మరాజుని ఎలా దెబ్బతీయాలనడం కోసం చెప్పాడు కనుక ఇది మనం చెడ్డది అనుకుంటున్నాం. కానీ కూటనీతి కూడా ఒకనొక నీతే, ఆ కూటనీతిని బోధిస్తాడు. ఇది బాగానే ఎక్కింది దానికి. ధృతరాష్ట్రుడు గొప్ప వినికిడి కలిగిన వాడండి, కళ్ళు పనిచేయట్లేదు కదా చెవులు పనిచేస్తున్నాయి. అందుకే ధృతరాష్ట్రుడు విన్నంత వేదాంత విద్య ఎవరు వినరట మీకు ఒకటి తెలుసా. ధృతరాష్ట్రుడి మనం తెలుసుకోవాల్సిన గొప్ప విద్య ఏంటంటే ఎన్నో విన్నాడు ఒక్కటి లోపలి కలదు. భగవద్గీత విన్నాడు తెలుసా మీకు, సంజయుడు కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడని ఇంత చెప్పాడు నేను వెళ్ళక్కడ లేకుండానే. ఇంకా కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నప్పుడు మిగిలిన యుద్ధంకు ఉన్న వాళ్ళు ఎవ్వరూ వినలేదండి. కానీ సంజయుడు దివ్యదృష్టితో కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు భగవద్గీత అంతా చెప్పేశాడు మహానుభావుడు. ఇంట్లో కూర్చొని కదలకుండా మొత్తం వినేశాడు ఎవడు, ధృతరాష్ట్రుడు. విన్నాడా? అంతేకాదు ఒకసారి వేదాంతం వినాలనిపించిందిట. ఎందుకంటే ఎలాగూ కళ్ళు పనిచేయు, పని పాటు లేదు, అప్పుడు ఏం చేయాలి వేదాంతం వినాలి. వాడికి అప్పుడు విదురుడు ఏం చెప్పాడంటే వేదాంత విద్య అంటే నేను చెప్పేది కాదు అని సనత్కుమారుని పిలుస్తారండి. అది సనత్సుజాతులు వారు వచ్చి సనత్సుజాతీయం వేదాంత విద్య. ఏం వేదాంతం, శంకర భగవత్పాదులు వారు భాష్యం రాశారండి, భగవద్గీతనే అర్థమవుతుంది. కానీ ఇది ఇంకా క్లిష్టం. అంత వేదాంతం కూడా హాయిగా విన్నాడు, విన్నప్పుడు కూడా కళ్ళు పనిచేయమో కానీ చక్కగా తలుపుతున్నట్ట. కళ్ళు మూసుకుపోతే నిద్రపోతున్నాడు ఏమిటో తెలియదు, ఇతను ఎలాగో అదే స్థితి. కానీ చక్కగా ఆనందంగా అబ్బాయి ఎంత బాగుందో అంటుంటాడు. విదురునీతి విన్నప్పుడు ఎంత బాగుందో అన్నాడు, ఇది విన్నా అంతే బాగుంది. కానీ వాడి స్థితి మాత్రం అంతే, అంటే చెవులు దాకా వచ్చిన తప్ప జీవితంలోకి తెచ్చుకోలేకపోయాడు. వీడు ఒక శ్రోత, అర్జునుడు ఒక శ్రోత, వెంటనే జీవితంలోకి తెచ్చి బాగుపడ్డాడు. కానీ శ్రవణం చేసిన వాళ్ళలో కూడా రెండు రకములుండును, ఒకరు ధృతరాష్ట్రుడు వంటి వారు, ఇంకోరు అర్జునుడు వంటి వారు. మనం ఎటువంటి వారం అవుతామో మనకు మనం నిర్ణయించుకునవలెను. మొత్తానికి కూటనీతి కూడా విన్నాడు, అన్నీ వింటున్నాడు. ఏమిటి బాగా బహుశా ఇది బాగా నచ్చుంటుంది దానికి, మిగిలిన నీతులు కట్టి ఈ కూటనీతి బాగా విన్నాడు. ఈ లోపల అసలు బాధ మరుగుడు పడుతున్నట్టు దుర్యోధనుడు. వీడుకున్న బాధ ఏమిటండి, మహాబాధ వీడికి. ఎందుకంటే వీడు బాధ అంతా ఏమిటంటే పురజనులందరూ పాండవులు మెచ్చుకుంటున్నారు, ఏం గొప్పవారు ఏం గొప్పవారు అని తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ వాడికి అది బాగా ఉందండి. మన అభిమానధనుడు అభిమానధనుడు అని కొందరు వాడిని హీరోలు చేశారు అంటే వాడిని హీరో చేసిన వాడు ఎంత పాపప్పుడో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి దురభిమానధనుడు అంటారు వాడిని. ముందు ఆ దుశ్శబ్దం వదిలేశారు, వాడికి ఉందే అది దుర్యోధనుడు అని. అది అక్కడ నుంచి మనం ఇక్కడ కూడా తెచ్చుకోవాలి. దురభిమానధనుడు వాడు, సామాన్యుడు కాడు వాడు. అందరూ పొగుడుతుండగా చూసి తట్టుకోలేక తండ్రి దగ్గర చెప్పాడండి ఇదేనే చేశాడు మంచి పని. ఏమనంటే చూసావా నాన్న ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి, అందరూ అతను పొగుడుతూనే కూర్చున్నారు, నేను భరించలేకపోతున్నాను సుమా. పైగా నువ్వు గమనించుతున్నావా లేదో, ప్రస్తుతం యువరాజు ఇప్పుడున్న ప్రజాభిమానం చూస్తుంటే నిన్ను కూడా దిప్పేసి రాజు అయిపోతాడేమో అని ఉంది నాకు సందేహం లేదు. వాడు ఒక్కసారి రాజు అయితే ఇప్పుడు ఏమిటి, ధర్మ ప్రకారంగా మా అందరికీ జ్యేష్ఠుడు పాండురాజు రాజు గనక అతని పుత్రుడు జ్యేష్ఠుడు గనక అతన్ని రాజుని చేశారు. తర్వాత వాడికి పుత్రులు కలుగుతారు, వాళ్ళు జ్యేష్ఠులు వాళ్ళు రాజులు అవుతారు, ఇక మేము వాళ్ళకి దాసులమే ఉండాలి.